నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ నాయుడు. మనం సాముద్రిక శాస్త్రం గురించి చాలా విషయాలు ఈ ఛానల్ ద్వారా మీకు విశదీకరించాను. సాముద్రిక శాస్త్రంలో ప్రధానమైనటువంటి విభాగాలైనటువంటివి అరచేతి యొక్క స్వభావము, క్షేత్రము, తర్వాత అరచేతిలో ఉండేటువంటి రేఖలు, బీజాలు. రేఖల్లో ప్రధానమైనటువంటివి జీవితరేఖ, శిరోరేఖ, హృదయరేఖ, అదృష్టరేఖ. మనం ఇంతవరకు జీవితరేఖ, లైఫ్ లైన్, శిరోరేఖ, హెడ్ లైన్, హృదయరేఖ, హార్ట్ లైన్, వీటి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు అతి ముఖ్యమైనటువంటిది, మనం కోరుకునేటువంటిది, మన యొక్క యోగాన్ని, మన యొక్క భాగ్యాన్ని, మన జీవితంలో ఎదురయ్యేటువంటి అదృష్టాన్ని తెలియచేసేటువంటి ఒక ప్రధానమైన రేఖ అదృష్ట రేఖ. దీన్నే మనం ఇంగ్లీష్లో ఫేట్ లైన్ అంటాము. ఈ ఫేట్ లైను మనకి మన జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ సందర్భాల్లో మనం పొందేటువంటి యోగాన్ని తెలియచేసేటువంటి ఒక ప్రధానమైన రేఖ. దీన్ని మనం యోగరేఖ అని, భాగ్యరేఖ అని, అదృష్టరేఖ అని, సంపదని సంపద రేఖ అని, ధనరేఖ అని, ఇన్ని పేర్లతోటి మనం పిలుస్తూ ఉంటాం. దీన్ని ఇన్ని విధాలుగా గుర్తించారు. అయితే మిగిలిన రేఖలకి, అదృష్ట రేఖకి మనం విభజన ఎలా చేయాలి అంటే, మన అరచేతి యొక్క స్వభావాన్ని, గుర్తుల్ని, రేఖల్ని, ముద్రల్ని మనం పరిశీలించినప్పుడు యోగము అనేటువంటిది మనం జన్మిస్తూనే కొంత యోగాన్ని మనం పొంది మన జీవితాన్ని ప్రారంభిస్తాం. అయితే మనకి బుద్ధి వికసించిన తరువాత, మనస్సు, విచక్షణ, శరీరము ఏర్పడిన తరువాత ఈ యోగాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. కొన్ని సందర్భాలలో యోగాన్ని మనం పాడు చేసుకోవచ్చు కూడా. అంటే ఈ శాస్త్రాలు, భవిష్యత్తు గురించి చెప్పేటువంటి శాస్త్రాలన్నిటిలో కూడా ఒక నానుడి మనకి పూర్వకాలం నుంచి వస్తూ అది ఫిక్స్ అయిపోయి ఉన్నాం మనం. అదేమిటంటే, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, మన యోగం ఎలా ఉంటే అలా జరుగుతుంది, నాకు అదృష్టం కలిసి రాలేదు, భగవంతుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు, ఇలాంటి మాటల్ని మనం తరచూ ఉంటూ ఉంటాం. ఇంకొకటి ఏమిటంటే, ఎప్పుడో జరిగిపోయింది అంటే నిర్ణయింపబడిపోయింది, అది ఖచ్చితంగా అలాగే జరుగుతుంది, ఇంకా దాంట్లో మార్పు ఉండదు అనేటువంటి కొన్ని పిడివాదనలు మనం వింటూ ఉంటాం. అయితే మన జీవితము, జీవితం యొక్క గమనము అది నిర్దేశింపబడి ఉన్నదే. మరి అయితే మన యోగాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, మార్చుకుంటున్నాము కూడా, ఆల్రెడీ మనకు తెలియకుండానే మనం మార్చుకుంటున్నాము.
అయితే ఒక సాంప్రదాయంలో అంటే బ్రిటిష్ వాళ్ళలో ఒక ఆయన ఈ శాస్త్రాన్ని రాస్తూ అవర్ లైఫ్ ఈజ్ ఎ ప్రీ రిటర్న్ డాక్యుమెంట్, ఇట్స్ నెవర్ రీ రిటర్న్ అగైన్ అండ్ అగైన్ అని ఒక వాక్యాన్ని తెలియజేశారు. అంటే ఏంటి, మన జీవితం ముందుగానే నిర్ణయింపబడిపోయి రాయబడి ఉన్నటువంటి ఒక డాక్యుమెంట్, పత్రం. మనం ఏ పత్రం మీదైనా ఒక విషయాన్ని రాసామనుకోండి, అది మరలా మళ్ళీ దాన్ని మనం చెరపటానికి మార్పు చేయటానికి అవకాశమే ఉండదు. అయితే దాని అదే ఉదాహరణతోటి మీకు కొన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు మనం అదృష్ట రేఖలోకి వెళదాము. అయితే అదృష్ట రేఖ ఈ యోగ రేఖ ఒకసారి మీకు పరిచయం చేసిన తర్వాత మనం ఆ డాక్యుమెంట్ అంటే ఏమిటి, డాక్యుమెంట్ని మనం ఎలాగా అన్వయం చేసుకుంటాము అనేటువంటిది ఎగ్జాంపుల్ని మనం ఒక చర్చించుకుందాం. ఇప్పుడు అదృష్ట రేఖ ఎక్కడ ఉంటుంది, ఏమిటి, దీన్ని మనం గుర్తించడం ఎలాగా, అది ఎలా ఉంటే బాగుంటుంది, అది ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఇప్పుడు మనం అరచేతిని చూసినప్పుడు ఈ అరచేతి యొక్క స్వరూపము, ఈ అరచేతిలో జీవిత రేఖ మనం ముందుగానే తెలియజేసుకున్నాం. ఇక్కడ బొటన వేలికి చూపుడు వేలికి మధ్యలో ప్రారంభమయ్యి ఇలా కిందకి వస్తుంది, ఇది 100 సంవత్సరాల జీవితాన్ని తెలియజేస్తుంది, ఇది జీవిత రేఖ. ఈ ప్రాంతంలోనే ప్రారంభమయ్యి అరచేతి మధ్యగా విస్తరించి ఈ కుజస్థానానికి కానీ కుజస్థానానికి దిగువకు కానీ కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యలోకి వచ్చేటువంటిది శిరోరేఖ. మూడవది చిటికిన వేలు కింద బుధస్థానముకి దిగువలో ప్రారంభమయ్యి చూపుడు వేలు అంటే గురుస్థానం వైపు విస్తరించేటువంటిది హృదయ రేఖ. ఈ మూడింటినీ కాకుండా అదృష్ట రేఖ అంటే అదృష్ట రేఖ అరచేయి దిగువ భాగములో కంకణ రేఖల ప్రారంభం నుంచి ఇక్కడ ఎక్కడైనా ప్రారంభం కావచ్చు, ఇలాగ ప్రారంభమయ్యి ఇలాగ శిరోరేఖని హృదయ రేఖని దాటి అరచేయి మధ్యలో మధ్యవేలి వైపు పొడిగింపబడుతుంది, ఇది అదృష్ట రేఖ, భాగ్య రేఖ అంటాం దీన్ని. అయితే ఇక్కడే ప్రారంభం కావాలా, ఇంకెక్కడైనా ప్రారంభం కావచ్చా, అంటే ఈ అదృష్ట రేఖ కంకణ రేఖ దగ్గర ప్రారంభం కావచ్చు, లేదా కొంత పైన ప్రారంభం కావచ్చు, కొంతమందిలో ఈ శిరోరేఖ దిగువన ప్రారంభం కావచ్చు, లేకపోతే ఇక్కడ అసలు అదృష్ట రేఖ లేకుండా శిరోరేఖకి హృదయ రేఖకి మధ్య భాగంలో ప్రారంభం కావచ్చు, లేదా పైన శనిస్థానంలో హృదయ రేఖ పైన ప్రారంభం కావచ్చు. అంతేకాదు, ఇది ఈ అరచేయి మధ్యలో ఉన్నటువంటి శిరోరేఖకి దిగువన ఎక్కడైనా సరే అంటే శుక్రస్థానంలో ప్రారంభం కావచ్చు, కొంతమందికి శుక్రస్థానము నుంచి ప్రారంభమయ్యి ఇలాగా శనిస్థానానికి చేరుతుంది. అంటే ఎక్కడ ప్రారంభమైన అరచేతిలో ఇది ఖచ్చితంగా శనిస్థానాన్ని చేరాలి. అందరూ మనం శని అంటే అది ఏదో వ్యతిరేకమైనటువంటి ప్లానెట్ కని చెప్తారు, కాదు. శని అనేటువంటిది మన సంపదని సృష్టించేటువంటిది, శని సంపదను ఆధిపత్యమే శని. అంచేత ఇక్కడ ఈ వేలు శనివేలుకి దిగువన శనిస్థానములో ఈ ప్రాంతానికి చేరితేనే ఈ రేఖ అదృష్ట రేఖ, యోగ రేఖ, భాగ్య రేఖ, ధనరేఖ, సంపద రేఖ అని పిలువబడుతుంది. ఇంకా వేరే చోటకు వెళితే వేరే పేర్లు వస్తాయి. కొంతమందికి జీవిత రేఖలోంచి రావచ్చు, ఇంకా మీకు కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ ఏ విభాగానికి ఆ విభాగం మీకు స్పష్టత కోసం చూపిస్తున్నా.
జీవిత రేఖలోంచి ప్రారంభమయ్యి ఇలాగా శనిస్థానానికి చేరవచ్చు. కొంతమందికి ఈ చంద్రస్థానం నుంచి ప్రారంభమయ్యి ఇలా వచ్చి ఇక్కడ ఈ రేఖలో కలవచ్చు, లేదా డైరెక్ట్గా చంద్రస్థానం నుంచి శనిస్థానానికి చేరవచ్చు. కొంతమందికి చంద్రస్థానానికి కుజస్థానానికి మధ్యలో ప్రారంభమయ్యి ఇలా శనిస్థానానికి చేరవచ్చు. కొంతమంది కుజస్థానంలోంచి ప్రారంభమయ్యి శనిస్థానానికి చేరవచ్చు. ఈ రెండవ కుజస్థానం నుంచి కూడా ప్రారంభమయ్యి అదృష్ట రేఖ శనిస్థానానికి చేరవచ్చు. అంటే ఈ శుక్రస్థానము, రెండవ కుజస్థానము, కేతుస్థానము, రాహుస్థానము, ఒకటవ కుజస్థానము, కుజస్థానానికి చంద్రస్థానానికి మధ్యభాగము, చంద్రస్థానము, దిగువ చంద్రస్థానము, కంకణ రేఖలు ఈ ఈ ప్రాంతంలో ఎక్కడైనా సరే ప్రారంభమయ్యి శనిస్థానాన్ని చేరితే దాన్ని మనం అదృష్ట రేఖ, యోగ రేఖ, ధనరేఖ అంటాం. సరే, ఈ రేఖ ఎలా ఉండాలి? ఈ అదృష్ట రేఖ మిగిలిన రేఖలకి దీనికి తేడా ఏమిటి? జీవిత రేఖ, శిరోరేఖ, హృదయ రేఖ మరియు అరచేతి యొక్క ఆకారము, స్వభావము, వేలి ముద్రలు ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాయో జీవితం చివరి వరకు అలాగే ఉంటాయి. వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు అనేటువంటిది కనిపించదు. అయితే అదృష్ట రేఖ ఇది ఏర్పడుతూ ఉంటుంది. జీవితం ప్రారంభం నుంచిలోనే ఏర్పడిపోయినా తరువాత మళ్ళీ పొడిగింపబడవచ్చు, వృద్ధి చెందొచ్చు, మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడవచ్చు. ఇవి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. అందువలనే మనం యోగరేఖ, ఈ మన యోగాన్ని మనం తెలుసుకొని దాన్ని వృద్ధి చేసుకోవచ్చు, లేదా ఆటంకాలు ఎదురైనప్పుడు దాన్ని మనం అధిగమించడానికి ప్రయత్నించవచ్చు అని చెప్పడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఈ రేఖలో మార్పులు మనం గమనించవచ్చు. మీరు, నేను గత 50 సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్నప్పుడు కొన్ని 30-40 సంవత్సరాల క్రితం ప్రింట్ తీసినటువంటివి, 20 సంవత్సరాల క్రితం ప్రింట్ తీసినటువంటివి, 10 సంవత్సరాల క్రితం ప్రింట్ తీసినవి ఒకే వ్యక్తి యొక్క హస్తాన్ని మనం పరిశీలించినప్పుడు మిగిలిన వేలిముద్రలు కానీ ఈ ప్రధాన రేఖలు మూడు కానీ అవి ఎటువంటి మార్పుని చెందకుండా అలాగే కొనసాగినాయి. అదృష్ట రేఖలోకి వచ్చేసరికి అనేక మార్పుల్ని గమనించటం జరిగింది. అందువలన ఈ భాగ్యరేఖను గమనించేటప్పుడు ఈ ప్రధానమైనటువంటి రేఖగా ఎందుకు చెప్తామంటే, ఇది మీకు ఒక ఉదాహరణ చెప్తా. అంటే మనం ఒక ఇంట్లో మనం రకరకాల విద్యుత్ గురించి మాట్లాడదాం. విద్యుత్ పరికరాలు ఉంటాయి మన ఇంట్లో, బల్బు, ట్యూబ్లైటు, ఫ్యాను, ఏసీ, ఓవెను, వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, ఇలాగ రకరకాల ఉపకరణాలకి ప్రతిదానికి ఒక సర్క్యూట్ ఉంటుంది. ఆ సర్క్యూట్ ఏదైనా లోపం వస్తే, సపోజ్ ఫ్రిడ్జ్కు వెళ్తున్నటువంటి వైర్కి లోపం వచ్చిందనుకోండి, దానికి ఉండేటువంటి ఒక సర్క్యూట్ ఫ్యూజ్ ఉంటుంది సెపరేట్గా, అది మాత్రమే పనిచేయటం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అదే ఫ్యాన్ లేకపోతే ఏసీ, దేని సర్క్యూట్ దాన్ని. కానీ ఈ అన్ని ఉపకరణాలకి చెందినటువంటి ఈ సర్క్యూట్స్ అన్నీ కూడా ఒక మెయిన్ ఫ్యూజ్ తోటి అనుసంధానం చేసి ఉంటుంది. మెయిన్ ఫ్యూజ్ అంటే ఆ ఫ్యూజ్ వైరు ఈ సర్క్యూట్స్ ఉపకరణాలకు ఉండే వైర్ కంటే కూడా చాలా సన్నగా, చాలా పలచగా ఉంటుంది. కానీ అది ప్రధానమైనటువంటిది. ఆ ఫ్యూజ్ కొట్టేస్తే మొత్తం సర్క్యూట్స్ అన్నీ కూడా ఆగిపోతాయి. అటువంటిది ఈ భాగ్యరేఖ. అంటే జీవిత రేఖ మీద, శిరోరేఖ మీద, హృదయ రేఖ మీద మనం గమనించినటువంటి విషయాల్ని ఈ అదృష్ట రేఖతోటి అనుసంధానం చేసి చూసినప్పుడు
మన సాముద్రిక శాస్త్రంలో ఖచ్చితమైన ఫలితాలని మనం చెప్పవచ్చు. అయితే దీన్ని వయస్సుని లెక్కగట్టడం కూడా ఎలాగంటే, ఈ కంకణ రేఖ దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఈ చివరికి శనిస్థానాన్ని చేరేటువంటి శని వేలికి దిగువన ఉండేటువంటి ఈ కణుపులో కనిపించేటువంటి రేఖ వరకు మాత్రమే ఇది ఉండాలి, మళ్ళీ శని వేలులోకి ప్రవేశించకూడదు. ఇక్కడ వరకు మనం లెక్క వేస్తే 100 సంవత్సరాలని మనం అంచనా వేయచ్చు. అయితే మిగిలినటువంటి రేఖల్ని మనం లెక్కగట్టినప్పుడు సమభాగాలు చేసుకుని వెళ్తాము. దీన్ని సమభాగాలు చేయటానికి వీలు కాదు. ఎందుచేతనంటే ఈ అదృష్ట రేఖ కంకణ రేఖ ప్రారంభం దగ్గర నుంచి ఇక్కడి నుంచి శిరోరేఖ వరకు ఒక విభాగం, అంటే అక్కడ వరకు తీసుకోవాలి. ఆ శిరోరేఖ దిగువకి దిగి ఉందా కొంచెం పైకి ఉందా చూసుకుని శిరోరేఖ వరకు అంచనా వేసేటువంటి వయస్సు 30 నుంచి 35 మధ్యలో ఉంటుంది. అది 30 అవ్వచ్చు 31 అవ్వచ్చు 32 అవ్వచ్చు 33 34 35 వరకు మీరు అంచనా వేసుకోండి. అయితే దీన్ని ఆ విభజన ఎలాగంటే, ఆ 5 సంవత్సరాలు ఆ రేఖ యొక్క శిరోరేఖ యొక్క ఈ హెచ్చుతగ్గు పైకి కిందకి ఉండటాన్ని చూసుకుని లెక్క కట్టాలి. తరువాత శిరోరేఖ నుంచి హృదయ రేఖ వరకు ఉండేటువంటిది ఒక విభాగం, దీన్ని చతుష్కోణము అని కూడా అంటాం మనం. దాని గురించి చెప్పుకున్నప్పుడు తర్వాత మాట్లాడదాం. ఈ మనం ఇప్పుడు అదృష్ట రేఖ గురించి మాట్లాడుతున్నాం కనుక, శిరోరేఖ నుండి హృదయ రేఖ వరకు ఉండేటువంటి ఈ మధ్య ఖాళీ ఎంతనా సరే అది 20 సంవత్సరాలుగా తీసుకోవాలి. అంటే హృదయ రేఖ దగ్గరికి 50 అందాం. ఇక్కడ 50 అన్నప్పుడు శిరోరేఖ దగ్గర 30 అవుతుంది. ఇక్కడ మిగిలినటువంటి వయస్సుని ఆయుర్దాయాన్ని హృదయ రేఖ నుంచి మధ్యవేలు ఈ 3వ కణుపు కింద ఉండేటువంటి ఈ రేఖ వరకు, ఆ రేఖ దిగువ వరకు అంచనా వేసి దీన్ని మిగిలిన ఆయు ప్రమాణంగా తీసుకోవాలి. అంటే 35 కట్టామనుకోండి ఇక్కడికి, అప్పుడు హృదయ రేఖ దగ్గర 55 అవుతుంది, మిగిలిన 40 సంవత్సరాలు ఇక్కడ చూడాలి. అలా లెక్కలు వేసినప్పుడు మనం ఖచ్చితంగా సుమారుగా అంటే కొన్ని రోజులు నెలల దగ్గరగా ఈ అంచనా వేయవచ్చు. బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయగలిగినటువంటి వాళ్ళు ఖచ్చితత్వాన్ని బాగా తెలపగలరు. ఇంచేత ఇక్కడ మనం అదృష్ట రేఖని అంచనా వేసేటప్పుడు మిగిలిన రేఖలాగే అదృష్ట రేఖ అన్ని రేఖల వల్లనే ఇది కూడా స్పష్టంగా ఉండాలి, ఒకే సింగిల్ లీడ్లా ఉండాలి. కానీ సాధారణంగా ఎక్కడో కానీ మనకు అటువంటి రేఖలు కనిపించవు. నా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి, మీకు ఈ విభాగం పూర్తయ్యే లోపల వాటిని కూడా చూపిస్తాను. ఇంకా శిరో అదృష్ట రేఖ మిగిలిన రేఖలాగా ఒకటే ఉండవలసిన అవసరం లేదు, 2-3 రేఖలు ఉండవచ్చు. ప్రారంభంలో జీవిత రేఖలోంచి ఒకటి, ఇక్కడ కంకణ రేఖ దగ్గర నుంచి ఒకటి, ఈ చంద్రస్థానం నుంచి ఒకటి వచ్చి దీన్ని చేరి పైకి విస్తరించవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది మధ్యలో బ్రేక్ అయ్యి 2-3 కింద ఓవర్లాప్స్ కింద ఉండొచ్చు. పైకి వచ్చేసరికి అంటే శనిస్థానానికి వచ్చేసరికి 2-3 కంటే ఎక్కువ ఉండకూడదు. ఉంటే మన యొక్క ఆలోచనలు, మనం చేసే పనులు, ఆదాయ మార్గాలు అన్నీ కూడా విస్తరింపబడిపోయి బలహీనత చోటు చేసుకుంటుంది. ఇంచేత బలమైన రేఖలు 2-3 ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు. ఇంకొకటి లక్షణం ఏమిటంటే దీనికి మిగిలిన రేఖల్లాగే ఇక్కడ జీవిత రేఖ ఇక్కడ ప్రారంభంలో దృఢంగా ఉంటుంది, వెళ్ళే కొలిది ఇక్కడ వచ్చేసరికి బలహీనపడుతుంది. అంటే వయసు రీత్యా వచ్చేటువంటి మన ఆరోగ్యము, ఆరోగ్య పరిస్థితులని ఇది చెప్పినట్లే. అలాగే శిరోరేఖ ఇక్కడ బలంగా ఉంటుంది, ఇలా వెళ్ళే కొలిది ఇక్కడికి వెళ్ళే కొలిది సన్నబడి చివరికి వెళ్ళే కొలిది లుప్తమవుతుంది. అంటే శిరోరేఖ వయసు పెరిగే కొలిది అంటే 60, 70, 80 వెళ్ళే కొలిది మన శిరస్సు యొక్క మన మెదడు యొక్క పనితీరు మందగించి క్రమక్రమంగా జ్ఞాపక శక్తి కోల్పోయి చూపు తగ్గి వినికిడి తగ్గి ఇలాగ క్రమంగా లుప్తమవుతుంది. అదేవిధంగా హృదయ రేఖ కూడా ఇక్కడ ప్రారంభం దగ్గర దృఢంగా ఉండి వెళ్ళే కొలిది
ఆ చివరికి వెళ్ళే కొలది. అంటే ఇవి రిలేషన్స్, ఫ్రెండ్షిప్, లవ్ అండ్ అఫెక్షను మనం సబ్జెక్ట్ టు సొసైటీ, అంటే మన కుటుంబము, పరిసరాలు, సొసైటీలో ఉండే వ్యక్తుల మీద ఉండేటువంటి రిలేషన్స్, ఇవన్నీ కూడా ఒక వయసు వచ్చినప్పుడు దృఢంగా ఉంటాయి, తర్వాత నెమ్మదిగా బలహీనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అదృష్ట రేఖ వచ్చేసరికి, అదృష్ట రేఖ ఇక్కడ చాలా బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది పైకి వెళ్ళే కొలది. ఇక్కడికి వచ్చే కొలది ఈ రేఖ సన్నబడి పలచగా ఉంటే మన అదృష్టము తగ్గిపోతుందని కాదు. ఇక్కడ అదృష్ట రేఖ ఇక్కడ దృఢంగా ఉన్నా, వెళ్ళే కొలది సూచనప్రాయంగా ఉన్నా సరే ఇక్కడ శనిస్థానములో అది యోగ రేఖ. అంటే ముక్కలు ముక్కలుగా ఉండకూడదు, సన్నగా ఉన్నా ఇక్కడ మిగిలిన మూడు రేఖలు వాడి యొక్క బలాన్ని కోల్పోతూ ఉంటాయి. అదృష్ట రేఖ ఇక్కడ బలంగా ఉంటుంది, పైకి వెళ్ళే కొలది బలహీన పడినా అది దాని యొక్క యోగాన్ని ఇస్తుంది. ఎలాగంటే ఒక చెట్టు మన మొదలు చాలా దృఢంగా ఉంటుంది, పైకి వెళ్ళే కొలది సన్నగా ఉంటుంది, కానీ ఫలం మాత్రం పైనే సన్నటి దాని మీదే మనకి పుష్పాలు ఫలాలు వస్తూ ఉంటాయి. అంటే కింద దృఢంగా ఉంటే దీని యొక్క బలాన్ని పైకి తీసుకుంటుంది. అంచేత ఇక్కడ అదృష్ట రేఖ క్లియర్గా ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితం లేటర్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా నడుస్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంకా అదృష్ట రేఖ ఈ మిగిలినటువంటి వయసుల్లోనూ వాటి యొక్క పనితీరు, ఎప్పుడు ఎలాగ యోగం కలిసి వస్తుంది, యోగాన్ని మనం ఎలా సరి చేసుకోవచ్చు, అవాంతరాలు ఇవన్నిటి గురించి కూడా మనం దాని యొక్క ఫలితాలు వాటి గురించి చర్చించే ముందుగా మీకు ఇందాక ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఏంటంటే యోగాన్ని మనం మార్చుకోగలమా, ఇదొక పెద్ద ప్రశ్న. జరిగేది జరగక మానదు అన్నప్పుడు మనం ఇవన్నీ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. అయితే ఈ రెండింటిని మనం అనుసంధానం చేసి చూసినప్పుడు జరిగేది జరగక మానదు అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు ఏ శాస్త్రం అవసరం లేదు ఇంకా మనిషికి. మన జీవితాన్ని, జీవన ప్రమాణాన్ని, జీవన విధానాన్ని మనల్ని మనం తెలుసుకుని మెరుగుపరుచుకుంటూనే ఉన్నాము. యోగం గురించి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక 100 సంవత్సరాల క్రితం మానవుని యొక్క జీవన ప్రమాణము, మన స్వాతంత్రం వచ్చేసరికి మన దేశంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణము, ఆయు ప్రమాణము 33, 34, 35 సంవత్సరాల లోపు ఉండేది. ఇప్పుడు యావరేజ్ లైఫ్ స్పాను 65 సంవత్సరాలకు వచ్చింది. అంటే మనం మన జీవితము, జీవన విధానము, ఆరోగ్యము, వీటిని గురించి పరిశోధనలు జరిగి ప్రతి మనిషి యొక్క ఆయు ప్రమాణాన్ని మనం పెంచుకుంటున్నాము, మెరుగు చేసుకుంటున్నాము. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. 100 సంవత్సరాల క్రితం ఒక జంటకు వివాహమైంది. ఆ జంట ఇద్దరు కూడా చక్కని ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అన్నీ ఉండి వివాహము జరిగిన వెంటనే వారికి సంతాన యోగము పుష్కలంగా ఉంది, ఇద్దరికి పొటెన్సీ ఉంది, అన్నీ సానుకూలంగా ఉన్నాయి. సంవత్సరం తిరిగేసరికి ఒక సంతానానికి అనేవారు. అలాగా సంవత్సరానికి భగవంతుడు ఇచ్చినంతసేపు, మనం యోగం ఉన్నంతసేపు మనకు అందామని 10-15 మందిని కనేవారు. 50-60 సంవత్సరాల క్రితం వరకు కూడా అదే కొనసాగింది. అందువల్లనే మనం గతంలో మన మహానుభావుల్ని కొంతమందిని చూసినా అది 10వ సంతానం, మహాత్మా గాంధీ.
మా కుటుంబంలో చూసినా నేను మా తల్లిదండ్రులకి మేము యనమండుగురం. నేను పెద్దవాణ్ణి, సంతానంలో మూడోవాణ్ణి. అయితే ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితే, మనం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళితే, అదే జంట అంటే ఆరోగ్యంగా బాగుండి సంతాన యోగం ఉండి ఇద్దరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా వివాహం జరిగి సంతానానికి అనేటువంటి యోగాన్ని పొంది సంవత్సరం తిరిగేసరికి సంతానానికని ఒకళ్ళిద్దరు అయిన తర్వాత మనం చాలే ఇక, అంటే యోగము ఉంది, ఎంతమందిని కంటానికైనా యోగం ఉంది, కానీ మనం దాన్ని నియంత్రిస్తున్నాము. నియంత్రించి సంతాన యోగాన్ని మనం ఇంకో పద్ధతిలో దాన్ని నియంత్రిస్తున్నాం. అదే సంతాన యోగాన్ని ఇంకొక జంటకి మనం అన్వయం చేసినప్పుడు వారు ఇద్దరిలోనూ అన్నీ సవ్యంగా ఉన్నా వారికి ఉండేటువంటి కోరికలు, కుటుంబ పరిస్థితులు, నేపథ్యము వీటి దృష్ట్యా ఇంకా చదువుకుని ఇంకా పెద్ద ఉద్యోగానికి వెళ్ళి లేకపోతే విదేశాలకు వెళ్ళి మనం అప్పుడు సంతానాన్ని పొందుదాము అనే ఉద్దేశంతో వివాహమైనా కూడా 5-6 సంవత్సరాలు పోస్ట్పోన్ అంటే వాయిదా వేసి ఆ తర్వాత సంతానానికి అనేటువంటి జంటలు ఇప్పుడు ఉన్నారు. అంటే యోగం ఉంది అక్కడ. యోగాన్ని మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని వాయిదా వేసుకుంటున్నాం. అయితే వాయిదా ఎంతకాలం వేయగలరు? స్త్రీకి సహజంగా 35-40 సంవత్సరాల వయసు వచ్చేసరికి సంతాన యోగము క్రమంగా తగ్గిపోద్ది. అంతవరకు మాత్రమే మనం వాయిదా వేయగలం. అలాగా ప్రతి విషయాన్ని, అదే సంతాన విషయం ఇంకొక జంటకు చెప్తాను నేను. గతంలో 100 సంవత్సరాల క్రితం ఒక జంట వివాహమయ్యి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ హార్మోన్స్, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి పొటెన్సీ లేక వాళ్ళ యొక్క సఖ్యత సరిగ్గా లేక వాళ్ళు అలాగే సంసారాన్ని కొనసాగిస్తూ ఎప్పటికీ సంతానాన్ని పొందలేక మా యోగం ఇంతే ఇంకా సంతాన యోగం లేదు అని అనుకుని దత్త చేసుకుని లేకపోతే ఇంకా వేరే విధంగా నిరాశకు గురయ్యి అలా కాలం గడిపేవారు. అదే కండిషన్స్, అదే లక్షణాలు ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఒక జంటకు హార్మోన్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నటువంటి వాళ్ళకి హార్మోన్ థెరపీ చేసి, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండేటువంటి వాళ్ళకి వేరే పద్ధతుల ద్వారా మొత్తం మీద సంతానాన్ని పొందేటువంటి అవకాశాన్ని ఇప్పుడు మనం యోగాన్ని కలిగించుకుంటున్నాము. అంటే మన యోగాన్ని మనం సరి చేసుకుంటున్నాము, ఉన్నదాన్ని మనం నిలబాటు చేసుకుంటున్నాము, పొందుతున్నాము. అవసరమైతే కొంతకాలం పోస్ట్పోన్ చేసుకుంటున్నాము, ఇర్రెగ్యులర్గా ఉన్నదాన్ని రెగ్యులర్గా చేసుకుంటున్నాము. అంతవరకే. గత 100 సంవత్సరాల క్రితమైనా, 50 సంవత్సరాల క్రితమైనా, ఇప్పుడైనా ఒక జంటకు వివాహమయ్యి ఓవరీస్ ఫార్మ్ కాక స్పెర్మ్ కౌంట్ లేక ఉన్నటువంటి జంటకు వివాహ యోగమే ఉన్న సంతాన యోగము పూర్తిగా లుప్తమయ్యి అప్పుడైనా ఇప్పుడైనా సరే ఏ పద్ధతులు మనం ప్రయత్నించినా సంతాన యోగము ఉండదు. ఇది యోగము లేకపోవటం వలన మనం దాన్ని తెచ్చిపెట్టలేము. ఉన్నదాన్ని మనం పొందవచ్చు, యోగాన్ని పొందవచ్చు, నిలబాటుగా చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కొంత ఇబ్బందులు ఏర్పడినప్పుడు సరి చేసుకోవచ్చు, అసలు లేని దాన్ని తెచ్చిపెట్టలేము. ఈ సిద్ధాంతం మీద మనం యోగరేఖ, అదృష్ట రేఖను మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఫలితాన్ని మనం చెప్పగలము. ఇంకొక ఉదాహరణ చెప్పి మీకు మళ్ళీ దీంట్లోకి వెళ్దాం మనం. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, ఇప్పుడు ఆధునిక కాలంలో మనం
ఆధునిక కాలంలో ఈ యాప్స్ తయారు చేస్తున్నారు. ఆ యాప్ తయారు చేసిన తర్వాత అంటే ఒక పర్టికులర్ సబ్జెక్టు లేదా ఒక క్లయింట్కి అనుగుణంగా వాటి యొక్క యాప్ను తయారు చేస్తారు. తయారు చేసే ముందు అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ దాంట్లో పొందుపరుస్తారు. ఒకసారి తయారైన తర్వాత ఆ యాప్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడానికి అంటే దాంట్లో ఉన్నటువంటి విషయం కోర్ కంటెంట్ని మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఆ యాప్ యొక్క విషయం తెలిసినటువంటి వారికి దాన్ని అప్గ్రేడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం ఎరైజ్ అయితే దాన్ని రెక్టిఫై చేయగలరు. అదేవిధంగా మన మానవ జీవితంలో మన యోగము యొక్క లక్షణాన్ని మన అరచేతి పరిశీలన ద్వారా తెలుసుకుంటే దాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు, అంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కాలానుగుణంగా మనం మార్పు చేసుకోవచ్చు, అంటే అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఈ విధంగా మనం అరచేయ పరిశీలన ద్వారా మన యొక్క శారీరక, మానసిక ఆరోగ్య, బంధుత్వ సంబంధ బాంధవ్యాలు రీత్యా, అభివృద్ధి రీత్యా ఏ సమస్యలను మనం ఎదుర్కొంటాము, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయాల్ని మనం ఈ రేఖల పరిశీలన ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ తదుపరి మనం అదృష్ట రేఖ ఎక్కడ ఏ విధంగా ఏర్పడితే ఏ రకమైనటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తుంది అనేటువంటిది మనం తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.